హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. పేలు. ఈ పేలు సాధారణంగా చిన్నపిల్లల్లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే పిల్లల్లో అధికంగా ఈ పేల సమస్య ఉంటుంది. జుట్టు ఒత్తుగా ఉండే పిల్లల్లో ఈ పేలు అధికంగా వృద్ధి చెందుతాయి. తలలో ఉండే పేలు తల మీది చర్మం నుంచి రక్తాన్ని పీల్చుకుని బ్రతుకుతాయి. పేలు జుట్టుని పట్టుకుని తలంతా కదులుతూ తలకు విపరీతమైన దురదని కలుగజేస్తాయి. గోలతో గోకడం వలనో లేదా దువ్వెనతో గీరడం వలనో చర్మంపై కొద్దిగా గీరలు పడితే పేలు ఆ ప్రాంతం నుండి రక్తాన్ని పీల్చుకుని మరింత వృద్ధి చెందుతాయి. పేలు ఒకరి తలలో నుంచి మరొకరి తలలోకి ఎగరగలవు. పేలు తలలో పాకుతుంటే ఏర్పడే దురద ఎంతో బాధాకరంగా ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు తల గోకుతూ ఉంటే నామోషిగా అనిపిస్తుంది. అలా తలని గోకలేక ఆపుకోలేక విపరీతమైన బాధని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పేలు బాలిక తలలోనే కాకుండా బాలుర తలలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. పాఠశాలకి వెళ్ళినప్పుడు పక్కపక్క నుండి చదువుకోవడం వలనో లేదా ఆడుకోవడం వలనో ఈ పేలు ఒకరి తలలో నుంచి మరొకరి తలలోకి ఎగురుతూ ఉంటాయి. తలలో పేలు కదులుతున్నప్పుడు విపరీతమైన దురద కలుగుతుంది. అప్పుడు గోళ్లతో గట్టిగా గీకినట్లయితే వెంట్రుకల కుదుళ్ళు బలహీనత పడతాయి. అప్పుడు వెంట్రుకలు ఊడిపోవడానికి ఆస్కారం ఉంది. పేలు దువ్వెనలో రావాలని విపరీతంగా దూస్తూ ఉంటాము. దీనివల్ల కూడా కుదుళ్ళు చితికిపోయి వెంట్రుకలు ఊడిపోవడానికి ఒక కారణం అవుతుంది. తలలో పేలు ఎదిగిన తర్వాత అవి తెల్లతెల్లని గుడ్లు పెడతాయి. మనం దువ్వెనతో దూసుకున్నప్పుడు మనకు కనిపించని కొన్ని పేల యొక్క గుడ్లు ఆ దువ్వెనలో ఇరుక్కుపోతాయి. అలాగే వాటిని వేరే వాళ్ళు దూసుకున్నట్లయితే వాళ్ళ తలలో కూడా పేలు ఏర్పడతాయి. పేలు ఉన్నవాళ్ళు దువ్వెనను వాడిన వెంటనే ఆ దువ్వెనను వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పేలు మరొకరికి రాకుండా ఉంటాయి. మరి ఈ పేలుని ఏ విధంగా న్యాచురల్గా తగ్గించుకోవచ్చో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. గుప్పెడు మెంతులని తీసుకొని ఆ మెంతులని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే బాగా నానిన ఆ మెంతులలో కొద్దిగా కర్పూరం వేసి బాగా రుబ్బి దానిని తలకి అప్లై చేయాలి. ఒక గంట తర్వాత కడిగేస్తున్నట్లయితే పేలు ఆ మెంతుల యొక్క వాసనకి ఉండలేక వెళ్ళిపోతాయి. లేదా గుప్పెడు వేపాకులని, గుప్పెడు మెంతి ఆకులని తీసుకుని వాటిని బాగా నూరాలి. ఇప్పుడు ఈ లేపనాన్ని తలకి బాగా పట్టించాలి. ఒక గంట సేపు ఉన్న తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తున్నట్లయితే పేలు పూర్తిగా తగ్గిపోతాయి. లేదా కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెని తీసుకుని ఆ కొబ్బరి నూనెలో గుప్పెడు వేప గింజలని వేసి బాగా మరిగించాలి. అవి బాగా మరిగిన తర్వాత ఆ నూనెని కాచుకొని భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఆ నూనెని తలకి వాడుతున్నట్లయితే పేల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. లేదా గుప్పెడు వెల్లుల్లి రెబ్బలని తీసుకుని బాగా నూరి ఒక మెత్తని పేస్ట్లాగా చేసుకోవాలి. దానికి కొద్దిగా నిమ్మరసం పోసి ఒక లేపనంలాగా అయిన తర్వాత తలకి బాగా పట్టించి ఒక టవల్తో తలని బాగా కట్టేయాలి. ఈ ప్రక్రియ అంతా రాత్రి చేయవలసి ఉంటుంది. ఉదయాన్నే వేడి నీటితో తలస్నానం చేసినట్లయితే పేల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. లేదా సీతాఫలం యొక్క గింజలని తీసుకుని వాటిని బాగా నలగొట్టాలి. ఆ గింజలని బాగా దంచిన తర్వాత వాటిని స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ నూనెను వడగట్టుకుని భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఆ నూనెని తలకు అప్లై చేస్తున్నట్లయితే పేల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య, తల దురద కూడా తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా పేల సమస్యను ఏ విధంగా పూర్తిగా తగ్గించుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.